సీఎం రేవంత్ రెడ్డిని రంగంలోకి దింపిన నారా లోకేష్ షాక్లో సీఎం జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇప్పుడు మాత్రం నెట్టింటా ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపై ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక కక్ష సాధింపు చేస్తాడు అంటూ ప్రతిపక్ష నాయకులు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు అయితే మరి ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే నారా లోకేష్ టీడీపీ పార్టీ యొక్క ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాత్రం తన పార్టీ యొక్క అభివృద్ధి కోసం తన పార్టీ యొక్క అద్భుతమైన విశ్లేషణ కోసం ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని పిలిచారట ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయ్యారో అప్పటి నుంచి ప్రతిపక్షాలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిపై అలాగే టీడీపీ పార్టీపై నెగిటివిటీ పెంచడానికి చూస్తూ ఉన్నారట మరి ఇదంతా కూడా ఆలోచించిన నారా లోకేష్ మాత్రం ఒకనొక సమయంలో రేవంత్ రెడ్డి గారు టీడీపీ పార్టీలో ఎంత అద్భుతంగా పనిచేశారో అదంతా కూడా ఆలోచించుకొని రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణలో సీఎంగా అవతరించారు కాబట్టి ఆయన మాటల్ని అలాగే ఆయన మద్దతు కావాలి అంటూ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని మాత్రం ఇప్పుడు ఏపీలో ఎంతో సపోర్ట్గా రంగంలోకి దింపారట నారా లోకేష్ ఇక నారా లోకేష్ చేసిన ఈ పని చూసిన జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక్కసారిగా కంగు తిన్నారట టీడీపీ పార్టీలో ఎంతో కీలకమైన పాత్ర పోషించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్వారా సీఎంగా అవతరించిన రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పుడు టీడీపీ పార్టీకి మద్దతుగా ఇస్తూ ఇలా రంగంలోకి దిగడం ఏంటి అసలు ఏం జరగబోతుంది నారా లోకేష్ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటూ ఎంతగానో ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట మరి దీనికి సంబంధించిన పూర్తి విషయాలు ఏంటో ఇంకా తెలియాలంటే ఇంకా వెయిట్ చేయాల్సిందే మరి